హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి మరి ఈరోజు ఉల్లిపాయలు ఉల్లిపాయల గురించి ఇదివరకు ఒక వీడియో చేశాను చెప్పాను మరి ఇప్పుడు ఉల్లిపాయ తినడంలో లాభాలు ఏంటో అప్పుడు తెలుసుకున్నాం కానీ కొన్ని నష్టాలు కూడా ఉన్నాయట అవేంటో మనం తెలుసుకుందామా అమ్మో ఉల్లిపాయతో ఎన్ని లాభాలు అని సంబరపడ్డామని అంటు అనుకున్నాం కానీ ఇన్ని ప్రమాదాలు ఉన్నాయని తెలిస్తే ఇంకా ఆవిడ దూరంలో ఉండాల్సిందే అంటున్నారు పచ్చి ఉల్లిపాయ రా ఆనియన్ వడదెబ్బ అంటే తింటే వడదెబ్బ ఆమెడ దూరంలో ఆగిపోతుందట ఇక ఆడవారి జుట్టు రక్షణకు అంటే సంరక్షణకు హెయిర్ కేర్ విషయంలోనూ ఉల్లిపాయ ఓ మెట్టుపై ఉంటుంది ఇంత ప్రయోజనము అంటే ప్రయోజనకరమైన ఉల్లిపాయ కూడా చేటు చేస్తుందని ఉల్లి వెనుక ప్రమాదాలు కొంచి ఉన్నాయనే విషయం ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనేది ఎప్పటి నుంచో జనప్రాచుర్యంలో ఉన్న సామెత మామూలు కాలం కంటే వేసవి కాలంలో ఉల్లిపాయ బాగా ఉపయోగించాలని దీనివల్ల వడదెబ్బ దరిచేరదని వైద్యులు చెప్తున్నారు పచ్చి ఉల్లిపాయ తింటే వడదిబ్బ ఆమెడ దూరంలో ఆగిపోతుందట ఇక ఆడవారి జుట్టు సంరక్షణ విషయంలోనూ ఉల్లిపాయ ఓ మెట్టుపైనే ఉంటుంది ఇంత ప్రయోజనక అంటే ప్రయోజనకరమైన ఉల్లిపాయ కూడా చేటు చేస్తుందని మనకు ఊహించుకోలేము కదా ఉల్లి వెనుక ప్రమాదాలు పొంచి ఉన్నాయనే విషయం అందరికీ షాకు గురి చేస్తుంది అసలు ఉల్లి వల్ల కొంచెం ఉన్న ప్రమాదాలు ఏంటి తెలుసుకుంటే ఒకటేంటంటే ఉల్లిపాయలో సోడియం ఉంటుంది పొటాషియము ఫోలెట్లు విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ ఈ విట అంటే కాల్షియము మెగ్నీషియము ఐరను ఫాస్ఫరస్ మొదలగినవి ఉంటాయి ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి యాంటీ అలర్జీ యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ కాన్ప్రోనజెనిక్ గుణాలు ఉంటాయి ఇలా చెప్పుకుంటూ పోతే ఉల్లిపాయ గొప్ప సూపర్ ఫుడ్ కేటగిరీలోకే వస్తుంది మరి ఉల్లిపాయ గుండె ఆరోగ్యాన్ని కూడా సంరక్షిస్తుంది క్యాన్సర్ కణాలు పెరగకుండా చేస్తుంది ఎముకలను కూడా దృఢంగా మారుస్తుంది మరి జుట్టు పెరుగుదలకు కూడా గొప్ప సహాయపడుతుంది అంటే గొప్పగా సహాయపడుతుంది ఇన్ని ఉన్న ఉల్లిపాయ ప్రమాదకరం అనుకుంటే కాస్త షాకింగ్గా అనిపిస్తుంది కదూ కానీ నిజమండి బాబు ఉల్లిపాయ ఆరోగ్య సమస్యలను తెచ్చిపడుతుంది కూడా అయితే ఎవరికంటే షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్నవారు ఉల్లిపాయను చాలా తగ్గించాలి షుగర్ లెవెల్స్ను తగ్గించడంలో ఉల్లిపాయ సమర్థవంతంగా పనిచేస్తుంది అందులో షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్నవారు ఉల్లిపాయ తింటే అంటే దీన్ని తింటే షుగర్ లెవెల్స్ మరింత తగ్గిపోయేలా చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి గర్భిణీ స్త్రీలు వీరు కూడా ఉల్లిపాయ తినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఉల్లిపాయ మంటను కలిగిస్తుంది ఇది డెలివరీ సమయంలో విపరీతమైన నొప్పికి దారి తీస్తుంది గర్భవతులుగా ఉన్న మహిళలు ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు అప్లై చేయడము పచ్చి ఉల్లిపాయలు తినడము బిర్యానీ పదార్థాల కోసం ఉల్లిని ఎక్కువగా వినియోగించడం చేయకూడదు బిర్యానీలు మిర్చి బజ్జీలు తినేటప్పుడు చాలామంది పచ్చి ఉల్లిపాయ తింటూ ఉంటారు పచ్చి ఉల్లిపాయలలో సాల్మోనిల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది ఇది ప్రేగులపై ప్రభావాన్ని చూపిస్తుంది జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తుంది అలాగే ఉల్లిపాయలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది పచ్చి ఉల్లిపాయ ఎక్కువగా తింటే ఈ ఫైబర్ జీర్ణమవడంలో ఇబ్బందిని కలిగిస్తుంది ఫలితంగా కడుపు నొప్పి మలబద్ధకం సమస్యలు తలెత్తుతాయి మరి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మనము అంటే తినని వారు తినకూడదు తినాల్సిన వాళ్ళు ఎక్కువ మొత్తం తీసుకున్నా పర్వాలేదు అంటే షుగర్ లేని వాళ్ళు తక్కువగా తీసుకోవాలి షుగర్ ఉన్నవాళ్ళు అంటే మధుమేహం ఉన్నవాళ్ళు ఎక్కువగా తీసుకోవాలి రా ఉల్లిపాయలు అంటే రా ఆనియన్లో చాలా మంచి విషయాలే ఉన్నాయి కానీ పడని వారు తినకూడదు అనేది ముందు జాగ్రత్తగా ఈ వీడియో చేశాను మరి వీడియో అందరికీ నచ్చిందా ఈ వీడియో విన్నవాళ్ళు ఈ విషయాలు తెలుసుకున్న వాళ్ళు మీరు తప్పకుండా ఒక లైక్ చేయాలి చాలా విషయాలు నా వీడియోల్లో ఉంటాయి మరి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ వస్తుంది తప్పకుండా మీకు రా అంటే నేను వీడియో పెట్టగానే మీరు చూడొచ్చు వినవచ్చు ఏవైనా సరేనా అండి మంచిదండి ఉంటానండి థ్యాంక్ యూ అండి నమస్తే